పవన్ కళ్యాణ్ గారు 17 సంవత్సరాల శ్రమ, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని మాటలు పడ్డారు మీ అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినా సరే కుంగిపోకుండా మళ్ళీ తిరిగి రాజకీయ రణక్షేత్రంలో ఆయన ముందుకెళ్లారు. పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయనకు ఓటేసి గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్, మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమగా థ్యాంక్స్. వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ, జనసేనకి ఇది ఒక బాధ్యత, పదవి అనేది. ఇంతకుముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని ప్రజలందరూ మనల్ని గెలిపించింది వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం గెలిపించారు. కాబట్టి మీరందరూ మాకు ఆశించినట్టు మేమేదో మీడియాకి ఎక్కి వాళ్ళని మిల్లి తిడతాం అనుకోకండి, మాకు అలవాట్లేదు. ఆ చెండాలపు కల్చర్ వాళ్ళకి తప్ప మాది కాదు. ఆయన మాకు పని చేయడానికి అవకాశం ఇచ్చారు, అదే మా సంతోషం. మేము అదృష్టంగా భావిస్తున్నాం తప్ప ఈ క్రెడిట్ అంతా ఇక్కడ గెలిచిన ప్రతి క్రెడిట్ 100కి 100% అది జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి చెందు. ఫస్ట్ రాజకీయాల్లో కావాల్సింది ఓర్పు. 17 సంవత్సరాలు ఆయన ఓర్పుగా నిరీక్షించాడు. అది కనుక అందరికీ ఉంటే ప్రతి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. సో జనసేన నమ్ముకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరగదు. 2014 నుంచి ఇంకా అంతకుముందు నుంచి కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి న్యాయం జరగదు. కాకపోతే ఓర్పుగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు 17 సంవత్సరాల శ్రమ, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని మాటలు పడ్డారు మీ అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినా సరే కుంగిపోకుండా మళ్ళీ తిరిగి రాజకీయ రణక్షేత్రంలో ఆయన ముందుకెళ్లారు. పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయనకు ఓటేసి గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్, మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమగా థ్యాంక్స్. వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ, జనసేనకి ఇది ఒక బాధ్యత, పదవి అనేది. ఇంతకుముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని ప్రజలందరూ మనల్ని గెలిపించింది వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం గెలిపించారు. కాబట్టి మీరందరూ మాకు ఆశించినట్టు మేమేదో మీడియాకి ఎక్కి వాళ్ళని మిల్లి తిడతాం అనుకోకండి, మాకు అలవాట్లేదు. ఆ చెండాలపు కల్చర్ వాళ్ళకి తప్ప మాది కాదు. ఆయన మాకు పని చేయడానికి అవకాశం ఇచ్చారు, అదే మా సంతోషం. మేము అదృష్టంగా భావిస్తున్నాం తప్ప ఈ క్రెడిట్ అంతా ఇక్కడ గెలిచిన ప్రతి క్రెడిట్ 100కి 100% అది జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి చెందు. ఫస్ట్ రాజకీయాల్లో కావాల్సింది ఓర్పు. 17 సంవత్సరాలు ఆయన ఓర్పుగా నిరీక్షించాడు. అది కనుక అందరికీ ఉంటే ప్రతి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. సో జనసేన నమ్ముకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరగదు. 2014 నుంచి ఇంకా అంతకుముందు నుంచి కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి న్యాయం జరగదు. కాకపోతే ఓర్పుగా ఉండాలి.